పవర్ జోన్ లోకి చేరిన వలస నేతలు సమ్మర్ ఈజ్ కూల్ కూల్ అన్నట్టు ఖుషీగా ఉన్నారు. సరే, లోక్సభ ఎన్నికల తర్వాత ఊహించని షాక్ ఎదురుకాబోతోందా? మార్పు నినాదం మహారాష్ట్ర మార్క్ ను చూపించబోతోందా? అతనే షిండే అంటూ కేటీఆర్ పదే పదే చెప్తున్నారు. ఈ పాయింట్ సెంట్రిక్ గా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య డైలాగ్ వార్ దద్దరిల్లుతోంది. నిజం నిలకడ మీదనే తెలుస్తుంది, ఎవలేందో ప్రజలకు కూడా అర్థం కావాలా? మీకు తెలుసు, నాకు తెలుసు, ఆ కాంగ్రెస్ లో తన అంటగాగుతున్న కూడా తెలుసు. 40 సీట్ల కంటే ఎక్కువ భారతదేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి రావు అని చెప్పి అలా మమతా బెనర్జీ గారే చెప్తా ఉన్నారు. కాబట్టి నేను అంటా ఉన్నా, పార్లమెంట్ ఎన్నికల తర్వాత శరణు కోసం, షెల్టర్ కోసం, భవిష్యత్తు కోసం, కేసుల నుంచి బయటపడడం కోసం మొట్టమొదటి వ్యక్తి కాంగ్రెస్ లోంచి బీజేపీలకు జంపు చేసే మొట్టమొదటి వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి గారే అవుతారు, గుర్తుపెట్టుకోండి అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ మాట 10 సార్లు అన్నా ఇప్పటికీ, కానీ రేవంత్ రెడ్డి గారు మిగతా అన్ని విషయాల్లో స్పందిస్తారు, ఈ విషయంలో మాత్రం మాట్లాడాడు. భయమా, భక్తే, లేకపోతే మోడీ గారి దగ్గరికి పోవడానికి మార్గం వేసుకుంటున్నాడు అన్న సీక్రెట్ బయటపడ్డదనే ఇంకొక ఇబ్బందా తెలియదు. ఇప్పుడు నేను చెప్తే మీకు అట్లే అనిపిస్తుంది, అట్లెట్లా పోతాడు ముఖ్యమంత్రి కదా, ఇదివరకు ఇంతకంటే చాలా విచిత్రమైన సందర్భాలు చూసిన ఈ దేశంలో ఇది జరిగి తీరుతుంది, గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ గారు అధికారంలోకి దిగిపోయిన తర్వాత మళ్ళీ జనములు అధికారంలోకి రాలేమన్నటువంటి ఒక నిరాశ నిస్సులతో ఆ భాష వాడుతూ ఉన్నాడు. నిన్న పొలాల్లోకి వెళ్ళి వరిని చూడడం అనేది విడ్డూరమైనటువంటి విషయం. అది టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఉండదు, మీలో ఉన్న నాయకులు ఏదో ఒక పార్టీ ఏదో ఒక దారి చూసుకోవాల్సింది తప్ప టీఆర్ఎస్ అనేది ఉండే పరిస్థితి లేదు. ఈ కుక్కలు నక్కలు అనేటువంటి సంబోధించడం అనేది మీరు ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడి ప్రజాపతిని అవమానపరచడమే. దీని పట్ల మేము తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన మాకేమీ లేదు. డేంజర్ మాతో లేదు, టీఆర్ఎస్తో లేదు, నీకు బీఆర్ఎస్తో లేదు. డేంజర్ ఇక్కడున్న నల్గొండ బాంబుతోని, అక్కడున్న ఖమ్మం బాంబుతోనే ఉంది, మాతోనేం డేంజర్ లేదు నీకు. ఏకనాథ్ షిండేలు నీ పార్టీలో ఉన్నారని బీజేపీలు చెప్తున్నారు. వెంకటరెడ్డి పోయి ఇప్పటికే నితిన్ గడ్కరీ చెవిలో గుసగుస పెడుతుండంట, నేనొస్తా అని. నాకు ముఖ్యమంత్రి ఈయనరి, నేనొస్తా అంటుండంట. నీ పక్కన ఉన్నారు డేంజర్ గాలు, మేము కాదు. మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ వేదిక ద్వారా, రేవంత్ రెడ్డి గారు మీరు 5 ఏళ్ళు ఉండాలి ముఖ్యమంత్రిగా, 5 ఏళ్ళుండు. కానీ 420 హామీలు ఏవైతే ఇచ్చినవో అవి అమలు చేయి, చెయ్యకపోతే మాత్రం వదిలి పెట్టము అనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దమ్ముంటే గాపం చేయి. కేటీఆర్ అంటే అందరికీ జాలి ఉండాలి, మీకు కానీ మనకు కానీ. పాపం చాలా జాలి ఉండాలి, పడాలి, జాలి పడాలి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేరులో ఉండి ఉపన్యాసాలు ఇస్తున్నట్టు, ముఖ్యమంత్రిగా పర్యటిస్తున్నట్టు ఆయన కళలు కన్నాడు, ఆ కళలన్నీ విఫలమైనాయి కాబట్టి బాధపడతాడు. కాబట్టి మనం కూడా కొద్దిగా మంచి వ్యక్తి సింపతి చూపాలి కదా, కాబట్టి ఏదైనా మాట్లాడతాడు, మాట్లాడని. ఇవాళ ఏప్రిల్ 1, ఇంకో మాటలు చెప్పాలంటే దీన్ని అచ్చే దిన్ దివస్ అని కూడా అంటారు. ఎందుకంటే అచ్చే దిన్ అని చెప్పి మోసం చేసిన ఆయన ఒక పెద్ద మనిషి ఉన్నాడు, అందుకే ఇవాళ రేపు దీన్ని ఏప్రిల్ ఫూల్స్ డే అంటలేరు, ఏప్రిల్ 1ని అచ్చే దిన్ దినం అంటారు దీన్ని. అట్లాంటి ఒక పెద్ద మనిషి, ఇంకోవైపు 100 రోజుల అబద్ధం, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఈ రెండింటినీ ఇవాళ ప్రజలు సునిశ్చితంగా చూస్తూ ఉన్నారు, జాగ్రత్తగా చూస్తున్నారు, ప్రజలేం మర్చిపోలేదు. మీరు ఒక్క ఓటు బీజేపీకి వేసినా, ఒక్క ఓటు కాంగ్రెస్కి వేసినా పోయేది బీజేపీకే. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రధానమంత్రి ఆలోచన చేయలేదు, ఏ ముఖ్యమంత్రి ఆలోచించలేదు రైతు బంధు లాంటి పథకం. అట్లాంటి పథకాన్ని తెచ్చిన మహానాయకుడు కేసీఆర్, 24 గంటలు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్. బహుశా భారతదేశ చరిత్రలో కేసీఆర్ చేసినంతగా రైతులకు మేలు చేసిన ముఖ్యమంత్రి అయితే ఎవరు లేరు. ఈ మాట వాస్తవమా కాదా? తప్పిదాలు ఎవరైనా చేసిరంటే అధికారులు కాదు, వాళ్ళు ఇద్దరే. తండ్రి కొడుకుల తప్పిదాల కారణంగానే తెలంగాణకు నష్టం జరిగింది, వాళ్ళ అహంకారం కారణంగానే ఈ తెలంగాణలో ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతిన్నది.